సాగర్ ఫిల్మ్స్ పతాకంపై శ్రీ ఎక్కల రవీంద్రబాబు గారు నిర్మించి అండ్ మా నిల్ సార్ మా గురుజీ ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. మా సొంత ఊరు గంగపుత్రులు రొమాంటిక్ గాని కదా, అండ్ నౌ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గల్ఫ్, దాంట్లో మేమందరం భాగస్వామ్యం. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా మా డింపుల్ ఫస్ట్ టైం మా గురుగారు పరిచయం చేశారు తనని. సో తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎలా ఫీల్ అయింది అని తెలుసుకున్నాం దాని గురించి. సో హాయ్ డింపుల్, హౌ ఆర్ యూ? సో హౌస్ ఎవ్రీథింగ్? ఆల్ గోయింగ్ గుడ్. మీది? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో చెప్పి అసలు నీకు క్యారెక్టర్ ఎలా వచ్చింది, సినిమా ఎలా వచ్చింది, ఆపర్చునిటీ? ఇమీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఒక పోర్ట్ఫోలియో లాగా చేయడం జరిగింది. అది సార్కి వెళ్ళడం జరిగింది అట్లా. అండ్ రేపు ఎగ్జామ్స్ అనగానే ఈరోజు వచ్చి ఒకసారి కలవమ్మా అన్నారు. సరే సార్ అంటే మా ఫస్ట్ మదర్ వాళ్ళు రేపు ఎగ్జామ్స్ పెట్టుకున్నావు ఎట్లా ఇది అంటే వద్దన్నారు. తర్వాత మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి లేదు లేదు ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముందని. దెన్ వచ్చాము సార్తో మాట్లాడడం. సార్తో మాట్లాడి రేపు ఒకసారి రావాలి సార్. ఫస్ట్ డే మీట్ రోజే వచ్చి మాట్లాడగానే రేపు ఒకసారి రమ్మన్నారు. అంటే నన్ను అడిగారు నీకు ఏడవడం వచ్చా అన్నారు. నేను ఏడవడం వచ్చా మా గురుజీ అని అలాంటి అడుగుతారు. అంటే సార్ నేను ఎప్పుడు అంత ఎలా ఆన్సర్ చేస్తాం కదా సార్. నేను సార్ నేను అంత ఏడ్చే మనిషిని కాదు సార్, చాలా యాక్టివ్గా ఉంటాను నేను అని చెప్పాను. అయితే లేదు లేదు ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుని నువ్వు ఒకసారి ఏడ్చి చూపి నాకు అన్నారు. సరే ఏదో ఒకటి వెంటనే మా మదర్ మన తిట్టి గుర్తు తెచ్చుకుని వచ్చేసింది. నర్వస్తో ఏడిపొచ్చింది లిటరల్లీ. సో అది చూపించాము, అయిపోయింది. నెక్స్ట్ డే సార్ ఒకసారి మళ్ళీ కలుద్దామా రేపు రండి అన్నారు. లేదు సార్ రేపు ఎగ్జామ్ ఉంది సార్ అంటే సరే మరి ఎగ్జామ్ గ్యాప్ అయిపోయిన తర్వాత రా అంటే గ్యాప్ ఒక్కొక్క ఎగ్జామ్కి గ్యాప్ ఉంటుంది కదా. సో ప్రిపరేషన్ టైంలో ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత స్క్రీన్ టెస్ట్ జరిగింది. అప్పుడు లక్కీలీ ఐ మీన్ టు దిస్ ప్రాజెక్ట్ అనమాట. సార్ నన్ను అన్ని రసాలు ఒకసారి ఏడుపు కోపం అన్ని క్యారెక్టర్ చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పలేదు, చెప్పరు నాకు తెలుసు ఏం చెప్పలేదు. సరే సార్ నువ్వు ఓకే అమ్మా మనం నెక్స్ట్ డే నుంచి చూద్దాం ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చుకోను అన్నారు. అంతలో ఎగ్జామ్స్ బాగా రాసానని చెప్పారు. ఓకే ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఒక 1 వీక్ గ్యాప్లో మళ్ళీ కలిసాం సార్ని. నీకు గల్ఫ్ గురించి ఒక బుక్ ఇస్తాను నువ్వు అంటే గల్ఫ్ కంట్రీస్ గురించి ఒక బుక్ ఇస్తాను అది చదివేసినా అన్నారు. బుక్ ఇవ్వలేదు నాకు. సో సార్తో అంటే ఫస్ట్ డే ఇలా షూట్లోకి డైరెక్ట్గా ఒక షూట్కే నాకు స్క్రీన్ ఐ మీన్ అట్లీస్ట్ ఒక ఈరోజు షార్ట్ అని ఏం చెప్పలేదు. సో అంత ఫాస్ట్ ఫాస్ట్ ఆడిషన్లో ఏం చేయించారు ఇవే చేయించారు అంతేనా? ఆడిషన్లో నీ గురించి నువ్వు మాట్లాడు, ఏడ్చి చూపి లేకపోతే కోపం అన్ని రసాలు చెప్పాను కదా. సో అయితే ఫస్ట్ డే షూట్ ఏసీ ఇచ్చారు నీకు. కొంచెం మా గురుగారు కొంచెం బోల్డ్ సీన్లు ఉంటాయి, కొంచెం బోల్డ్గా ఉంటాయి మా గురుగారు థాట్స్ కానీ అవన్నీ. నిజాన్ని చాలా కరెక్ట్గా క్లారిటీగా చెప్తారు. అది నాకు చేతన్కి ఇంటిమేట్ సీన్ అనమాట. కొంచెం రొమాన్స్ సార్ అంటే కొంచెం రొమాన్స్ ఓపెనింగ్ ఇంటిమేట్ సీన్ స్టార్ట్ చేశారా అంటే నాకు అది చాలా ఫస్ట్లోనే అంటే కష్టం అనిపించింది. ఇది నా ఫస్ట్ ఇది కాబట్టి సో ఐ కుడెంట్ మేక్ ఇట్ ఓపెన్లీ. నెక్స్ట్ డే సార్ అన్నారు సరే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే అదే షాట్ లాగా తీద్దాం అన్నారు. నెక్స్ట్ డేకి సార్ నాకు అంటే ఇట్స్ ఓకే చేతన్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఇట్స్ ఓకే ఇట్స్ జస్ట్ యాక్టింగ్ అని కూల్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఉంది కదా మనం తెలుగు తమిళ మలయాళం ఈ తెలుగు ఎలాగో చేసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. తమిళ్ ఎక్కువ ఇబ్బంది పడ్డావా మలయాళం ఎక్కువ ఇబ్బంది పడ్డావా? యాక్చువల్లీ నాకు తమిళ్ మలయాళంలో కూడా నేను తమిళ్ అమ్మాయినే కాబట్టి సో నాకు తమిళ్ వచ్చు. ఓకే తమిళ్ నాకు ఈజీయే. సో తమిళ్ అంతా ఇదిగా నాకు ఇన్ఫాక్ట్ తెలుగే కష్టంగా అనిపించింది ఆ వర్డ్స్ అవన్నీ. బట్ తమిళ్ కొంచెం కష్టంగా అనిపించిందా? చూడండి తెలుగు అమ్మాయి హీరోయిన్ గా పరిచయం చేస్తే తెలుగు కష్టంగా ఉందంట. తమిళ్ కూడా ఈజీగా అనిపించిందని చెప్తాను. ఓకే సో దీంట్లో నీకు బాగా డిస్టర్బ్ చేసిన సీన్ కానీ అంటే ఇది మన గల్ఫ్ కష్టాలన్నీ మనకన్నీ చూపించారు కదా సార్. మనకు అన్ని స్టోరీ చెప్పడం కానీ వెళ్తున్న కొద్ది మన స్టోరీ చెప్పకపోయినా వీ అండర్స్టూడ్. సో ఇదంతా ఇక్కడ నుంచి మనల్ని మైగ్రేట్ చేసుకుని అక్కడ వాళ్ళ కష్టం. సో నిన్ను బాగా ఇబ్బంది పెట్టిన సీన్ కానీ నిన్ను ఆ ఇన్సిడెంట్ ఇంటికి తీసుకెళ్తాం కదా. కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఇంటికి తీసుకెళ్తాం అవి మనం ఉండిపోతాయి. అలా ఉండిపోయిన ఇన్సిడెంట్స్ అవి ఉన్నాయి సినిమాలో. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సీన్ అది దిగ్విజయ్ సార్తో ఆయనతో సీన్ ఒకటి ఉంది. అది నేను అప్పుడే నాట్ టెలింగ్ ద సీన్ అంటే వాష్రూమ్ నుంచి వచ్చిందంటే మొలెస్ట్ చేయడం జరుగుతుంది కదా ఒక షేక్ వచ్చేసి ఒక మొలెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో కొట్టడం జరుగుతుంది, లక్ష్మిని కొట్టడం జరుగుతుంది. అది నేను నాకు పర్సనలీ నేను ఎప్పుడు చూడలేదు అలా ఇంత ఘోరంగా కొడతారో, అది కూడా ఒక అమ్మాయిని. దట్ టు షీస్ ఆఫ్ మై ఏజ్ అండ్ వి హావ్ సీన్ మెనీ వీడియోస్ కూడా, మన షూటింగ్ అవుతుంటే కూడా చాలా ఇన్సిడెంట్ జరిగాయి. రియలిస్టిక్ గా నాకు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నాకు బాగానే పడ్డాయి. అప్పుడు నాకు తలకు కూడా తగిలింది అనమాట నిజంగానే. ఐ మీన్ ఆన్ ది షాట్ అప్పుడు నీకు చాలా ఏడ్చే సీన్లు ఉన్నాయి కదా సినిమాలో, అందుకే ఆడిషన్ అది పెట్టారు నాకు అర్థమైంది. సో సో అయితే నేను అడగలుగుతుంది ఏంటంటే, నువ్వు నిజంగా గ్లిజరిన్ వేసుకోకుండా కానీ జనరల్గా ఒక సీన్లో నిజంగా ఏడిపోచ్చిన సీన్లు ఏమైనా ఉన్నాయా? ఆ సీన్కేనా ఎందుకు దెబ్బలుగా, లేకపోతే ఆ సీన్కి ఇంపాక్ట్ వచ్చా? ఇంపాక్ట్ వచ్చింది నిజంగానే, అంటే కొట్టేటప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ స్టాప్ ఇట్ ప్లీజ్. సో నెక్స్ట్ చేతన్ కూడా ఫస్ట్ టైం కాదు, చూసేవాళ్ళు కూడా మరీ ఇట్లా కొడతారా అనేసి ఒక నిజమైన ఫీల్ వస్తుంది. షూటింగ్ మధ్యలో కూడా చాలా వీడియోస్ చూసాను దుబాయ్ ఉన్నప్పుడు. కానీ ఇంకొకటి వచ్చేసి చేతన్తో మా మదర్ గురించి చెప్తుంటాను, అక్కడ కూడా నేను ఏడ్చాను నిజంగానే. లైక్ సో చేతన్ కూడా నీ కో యాక్టర్, సో చేతన్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే హీజ్ ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నారు, రోజులు మారాయి అని ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. సో నాకు పక్కన నేను ఈ షార్ట్ కూడా పక్కన నుండి చెప్పారు, లేదు నువ్వు ఇలా చేసి చూడు అని, ట్రై చేసి చూడు అని కూడా చెప్పారు. సో హీ హెల్ప్డ్ మీ. సజెషన్స్ ఎవరికైనా చేతన్? యా చేతన్కి చెప్పాను. ఐ మీన్ అంటే ఎలా తినాలి అదా, లేకపోతే యాక్టింగ్ వైజా? యాక్టింగ్ వైజ్ అని కాదు, నాట్ అంత ఇదేం కాదు. లైక్ ఇలా సార్ ఇలా చెప్తున్నారు కదా అంటే సార్ మీటర్ కరెక్ట్గా అర్థమైపోతుంది. ఎక్కడ ఉంటాడు కదా సార్ మీటర్ కరెక్ట్గా అర్థమైనా లేదు, సార్ ఇలా చెప్తున్నారు సరిగా విను అని. అండ్ నీకు చేతన్తో పాటు దిగ్గితో కూడా మంచి దిగ్గి విలన్ కాబట్టి సినిమాకి, దిగ్గితో కూడా మంచి మేజర్ సీన్స్. అవును కొట్టడంలోనే ఉన్నాయి కదా. సో వర్కింగ్ విత్ దిగ్గి first time Mumbai theater actor, fabulous. I mean he's already have done many films kada Marathi lo and all. Senior actor work cheyadam nijanga chaala vishayalu nerchukochu. Nenu nanandarni chusi na first film really blessed. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఆయన చేసే దీన్ని బట్టి అలా చూస్తూ ఉండిపోవచ్చు. యూ కెన్ లెర్న్ many things really. To విషయానికి వస్తే తీర్థా, తీర్థాతో నీకు నీ రూమ్మేట్ ఏమో కదా తీర్థ. సో తీర్థాకి నీకు కూడా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవడం కానీ. నిజంగానే ఆ ఎమోషన్ కలిసినప్పుడు కూడా ఉంటుంది తనతో. చాలా మంచి ఫ్యాంటాస్టిక్. బట్ నాకు పర్సనలీ ఫిలింలో ఎలా ఉంటుందో బయట కూడా తన నాతో అలాగే ఉంటుంది. నిజమైన ఒక రిలేషన్షిప్ ఉంది, సిస్టర్ అండ్ యూనో సిస్టర్ బాండింగ్. సో నిజంగా షీ ఈజ్ ఆల్సో సీనియర్ యాక్టర్ చెప్పచ్చు. ఐఎమ్ బ్లెస్డ్ వర్కింగ్ విత్ దెమ్ ఆల్. సో నెక్స్ట్ అవును మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, మై డ్రీమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్తో వర్క్ చేయలేదు నా డ్రీమ్ అని అన్నావు, చూశాను. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్తో వర్క్ చేయని ఎవరికైనా ఉంటుంది. సో నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ గారు అండ్ ఆయన నీతో ఫస్ట్ ఆయన ఎక్కువ ఎవరితోనూ మాట్లాడరు. సో దుబాయ్లో అందరం మనం సో ఆయనతో పిక్నిక్ దుబాయ్ ఎపిసోడ్ పెద్ద పిక్నిక్. సో చెప్పాలంటే మా రవీంద్ర బాబు సార్ అండ్ శ్రీ శివరామ్ సార్, మన కెమెరామెన్ గారు సునీల్ సార్ నన్ను ఒక డాటర్లా చూసుకున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. శివరామ్ సార్ చాలా యంగ్, ఎంత ఇది ఉన్నా మాత్రం ఆయన అలా కష్టపడుతూనే ఉంటారు. ఆయన ఎంత ప్రెషర్ ఉన్నా అలాగే కూల్గా ఉండి ఒక చాయ్ తాగి అలా నీట్గా అందరినీ కూల్ చేస్తూ ఉంటారు. నాకైతే డాటర్ బాండింగ్ ఉంది ముగ్గురుతో నిజంగా. నాకు లైక్ అమ్మా అండ్ ఈవెన్ బాపిరాజు సార్, ఐ షుడ్ 4 members నన్ను చాలా బాగా చూసుకున్నారు. నిజంగా మంచి ప్రొడక్షన్లో నా ఎందుకంటే మేము నేను ఎలాగో ఈ ఫ్యామిలీ కాబట్టి మాకు వీళ్ళందరి గురించి తెలుసు. అండ్ నువ్వు చెప్పాలంటున్నా నాకంటే నేను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అందరూ. అండ్ ఈవెన్ ఎవ్రీ పర్సన్ అంటే మన లైట్ బాయ్ నుంచి అమ్మ నీకు వద్దు నువ్వు ఇలా పక్కకెళ్ళు నీ ఫేస్ ఇది అయిపోతుందని ప్రతి ఒక్కటి డీటెయిల్గా. అండ్ ఈవెన్ ఫుడ్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి క్లియర్గా ప్రొడక్షన్ వాళ్ళందరూ చాలా చక్కగా చూసుకున్నారు నన్ను ఒక డాటర్ లాగా. So I'm really blessed to be part of this production and this film. So manaki ekku scene levu kada. Santosh ki man mugguru ki oka naluguru unna scene lo. So working with me and Santosh. First Nagarju tho Santosh. Very good. Naaku meetho andu sef navutune untaru. Comedy, what do we say? Asian endo gattiga. లేదు but seriously ఫట్ ఫట్ మన పంచ్లు వస్తుంటాయి కదా. ఇట్స్ లైక్ నిజంగా మనం బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడెప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు వర్క్ చేద్దాం వెంటనే చాలా ఎక్సైటెడ్. ఫస్ట్ టైం కూడా నేను చెప్తున్నా కదా, సో గల్ఫ్ చాలా ఎక్కువ రోజులు చేసాం. ఎందుకంటే మా గురుగారు ఒక ప్రాజెక్ట్ గురించి ఇన్నాళ్ళు సస్టైన్ చేయరు దాన్ని, దీని గురించి చాలా కేర్ తీసుకుని చాలా నీట్గా దాని గురించి బాగా రీసెర్చ్ చేసి 2 years బాగా రీసెర్చ్ చేసి సినిమా చేశారు. ఎస్ అండ్ నీకు తెలియదు కూడా చాలా నేను ఆడియో ఫంక్షన్లో ఇప్పుడు మా దాన్ని క్లారిఫై చేసుకోలేదు, ఎందుకంటే నేను తనకి స్లిప్ అయింది. అది నాకు నేను ఒకటి చెప్తాను అదే జనానికి ఇంకోలా వెళ్ళింది. నేనేమన్నానంటే సార్ తిరిగిన దానికంటే సార్ ఎక్కువ తిరిగారు, సినిమాలో ఇంకా తక్కువ చూపించారు అన్నది నేను చెప్పాను. అది నేను మాట్లాడేసరికి ఏదో అవుతుంది, కింద జనాలు కూడా ఏదో అన్నారు నన్ను. సో నెక్స్ట్ నీ ఎక్స్పీరియన్స్ ఇంకా మంచి మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? మన గల్ఫ్లో శాండ్ సీన్ ఒకటి ఉంది కదా, అది అల్టిమేట్ లైక్ ఐ మీన్ ఎంజాయ్ చేస్తూ అది మెమరీస్ కూడా. చేతన్ చాలా బాగా చేసాడు. ఓ మై గాడ్, బట్ నాకు సీరియస్లీ ఏం ఎక్స్పీరియన్స్ అది శాండ్ లో. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ, అది డ్రోన్ షాట్ కాబట్టి మనకి ఏం తెలియలేదు కాబట్టి గురుగారు వాళ్ళకి అప్పుడు మీరు వేసే పంచులు కాదు. చేతన్ మామూలుగా అయితే ఆ సీన్ లో ఆ గంటలో అన్నాడు వెళ్ళిపోతున్నాడు, సారేమో మీ ఇంత అమ్మాయిని పట్టుకున్నాడు అంటే అక్కడే వెళ్ళిపోతున్నాడు. సో యా, నెక్స్ట్ జోక్స్ అపార్ట్ సినిమా గురించి వస్తే ఇంకెవరు నీకు బాగా సినిమాలో బాగా కనెక్ట్ అయింది కానీ జనరల్గా ఒక సీన్స్ లో కానీ? యు గైస్ హావ్ ఎ వెరీ గుడ్ టైం అనుకుంటా. సీన్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నాకు తీర్దా ఇంకా చేతన్‌తోనే ఎక్కువ ఉన్నాయి మోస్ట్లీ. అవును, సో ఆబ్వియస్లీ హర్ చేతన్‌తో వర్క్ చేయడం ఎలా ఉంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మీ ముగ్గురే ఉన్నారు కదా. సో నేను చేతన్ సంతోష్ అండ్ మా గ్రూప్ అంతా ఉంటుంది కదా. చేతన్ మీ గ్యాంగ్ మొత్తం ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? మేము గ్యాంగ్ అంతా బాయ్స్ గ్యాంగ్ అంటే ఎలా ఉంటుంది, మేము ఒక అంటే చేతన్ మేము అందరం చిల్లే కదా అంటే. బట్ యా, అండ్ చేతన్ నా చిన్నప్పుడు ఏం చేస్తున్నాను హీరో మరి నా ఫస్ట్ మూవీ సార్ దగ్గర వర్క్ విత్ చేతన్ సంతోష్ మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము. మాకు ముగ్గురికి ఒక బాండింగ్ కూడా ఉంటుంది కదా సినిమాలో, మేము ముగ్గురం కలిసి ట్రావెల్ చేయడం, దాని తర్వాత నీకు మీ ఇద్దరిని కలపాలంటే మేము స్ట్రగుల్ అవ్వడం, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్లో మేము ఎక్కువ కష్టపడలేదు, మమ్మల్ని సార్ కూడా అలాగే కూల్ చేశారు కాబట్టి. అండ్ సీన్ కూడా అలాగే ఉన్నాయి. జనరల్గా ఒక యూత్ మనం అందరం ఎలా ఉంటాం బయట, జనరల్గా గల్ఫ్ వెళ్తే నిజంగా మేము గల్ఫ్ వెళ్తే ఇలాగే కష్టాలు పడలేమన్నట్టు చేయించారు మా చేత. నేను గల్ఫ్లో వెళ్ళినప్పుడు చాలా మీరు లేబర్ క్యాంప్ అంతా వెళ్ళారు, ఐఎమ్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్ సైడ్ లేబర్ క్యాంప్. అప్పుడైతే డోంట్ టాస్క్ మీ, అసలు మేము ఎంత భయపడ్డాము, చాలా భయపడ్డాము. ఏమంటే అవును అక్కడ అంతా ఏంటి వెళ్ళి మాకు ఒక 1 hour 1.5 hour టైం ఉంది, అంత 1 hour కూడా 1 hour లో షూట్ వెంటనే అయిపోయింది. నేను పడుకున్నాను, సీన్స్ అన్ని లేబర్ క్యాంప్ లో అలా తెలియకుండా వెళ్ళి షూట్ చేసి వచ్చాము. అక్కడ సార్ ఫేజ్ లో ఫస్ట్ టైం నేను భయం చూసాను ఇన్ ఇయర్స్ లో, ఎందుకంటే ఏదైనా అయితే చాలా ప్రాబ్లం కదా అక్కడ. ఇక్కడంటే వీ కెన్ మేనేజ్ కానీ, సో అక్కడ మనం 1 hour లో మేజర్ సీన్స్ నేను చేతను ఫోన్ కట్స్ అవన్నీ తీయడం, దాని తర్వాత లోపల మాది కుకింగ్ సీన్స్ మేము స్నానం చేయడం, ఆ సీన్ అన్ని చేసేప్పుడైతే నిజంగా నాకు భయం వేసింది. బాబు గర్ల్ ఫోటో నిజంగా ఇక్కడ ఉంచేస్తారేమో అనిపించింది, పట్టుకుని దొరికితే బిహైండ్ ద బాస్ నో దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అక్కడ, అంతే కదా. మరి మనం పర్మిషన్ తీసుకోకుండా షూట్ చేసి వచ్చామంటే మరి భయం వేస్తుంది కదా, సో అలా ఫటాఫట్ చేసి అదొక మంచి ఎక్స్పీరియన్స్. అవును మరి అక్కడ వస్తే ఏదైనా అయితే ప్రాబ్లం కదా లేబర్ క్యాంప్లో, మరి అక్కడ అమ్మాయిలు ఉండకూడదు కదా మరి. మనం సఫారీ మనం అనుకుంటూ ఉన్నాం కదా, సఫారీ సీన్ అరే మన జీప్ కిందకి అది ఎలా మర్చిపోతాను. సో వెళ్ళేటప్పుడు రూట్ గుర్తుంది, అతను కూడా వచ్చేటప్పుడు రూట్ గుర్తులేదు. అండ్ నువ్వు చెప్పు నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా నేను అడగడం మర్చిపోయాను, నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? సో ఓకే, నేను లక్ష్మి అనే క్యారెక్టర్ నాది, గోదావరి జిల్లా అమ్మాయి. ఇక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తెలంగాణ అబ్బాయితో ఒక లవ్ స్టోరీ, అండ్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ అన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో. షీ సో ఇన్నసెంట్, సో బబ్లీ, సో కామ్. ఐ మీన్ ఆ ఇన్నసెన్స్లోనే then comes the romance and all. Anni film lo kuda manaki anni unnai family bonding gaani okokka character tho emotionally ga connect avadam. Yeah. So okay, cool. And manam paarvedappudu oka chota agutam ikkada oka film set lo shoot chesam. I mean ammai lo oka chota. Okay, okay. Akkada scene le అది ఓకే ఇప్పుడే చెప్పలేదు చెప్పకూడదా ఇప్పుడే చెప్పలేదు చెప్పకూడదా చెప్పలేను. సో అక్కడ బాగా కష్టపడ్డావంట కదా చేయడానికి. అదర్తో మాట్లాడడం లైక్ అప్పుడు అవును అక్కడే ఎస్ ఐ రిమెంబర్ నేను చెప్పట్లేదు సినిమా చూడమని. ఎలాగో ఆడియన్స్ సినిమా చూస్తారు కానీ నేను ఎలాగో చూస్తాను, మనం చూడకుండా ఉంటాం మన సినిమా. సో నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా కమిట్ అయ్యవా? ఇంకా లేదు, స్టోరీస్ వింటున్నాను సీరియస్ అంటే కొంచెం మార్చి తూచి వెళ్దామని. మా గురుగారి దగ్గర పడ్డా కదా మంచి ప్రాజెక్ట్స్ వచ్చలే. ఓకే, ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీ చిన్నప్పటి నుంచే యాక్టింగ్లో ఉన్నారన్నారు కదా, ఫ్యూచర్లో ఇంకా యాక్టింగ్ ఐ మీన్ యాక్టింగే చేస్తారా? నేను పుట్టి పెరిగిన సినిమాల్లో కాబట్టి అంటే అంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ సెట్ అంతా మారుతూ వస్తుంది కదా. యా యా అంటే చిన్నప్పుడు చాలా అనుకుంటాం హీరో అయిపోవాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇంకా ఆ క్యారెక్టర్ చేసేయాలని ఉంటుంది కదా. సో అలా నేను అనుకున్న ప్రాసెస్లో వచ్చిన సినిమాయే ఒక రొమాంటిక్ క్రైమ్ కదా. ఎందుకంటే నాకు ఎక్కువ నెగిటివ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆమె బేసిక్లీ ఆమె కల్ట్ అదంతా ఎక్కువ ఉంటుంది అనమాట. డార్క్నెస్ ఎక్కువ చాలా ఇష్టం, ఆ క్యారెక్టర్స్ చాలా ఇష్టం నాకు. సో ఆ నెగిటివ్ షేడ్స్లో మనం ఎక్కువ ప్రజెంట్ చేసుకోవచ్చు అన్నది నా ఇన్నర్ ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ అది. అది కాకుండా ఆ ప్రాసెస్ అని వచ్చి నాకు రొమాంటిక్ క్రైమ్ కదా. దాని తర్వాత అంటే నవ్వుతూ చూసావు అలా వచ్చిందంటే నేను బాగా చేసినట్టే కదా. సో యా సో అలా నవ్వుతూ ఒక అమ్మాయిని భయపెట్టడం కానీ చేయించారు సార్ నా చేత, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను చాలా సాటిస్ఫైగా చేసిన సినిమా అదొక్కటి ఇప్పటివరకు. అండ్ దాని తర్వాత యా చాలా చేశాను మధ్యలో. అండ్ నాకు అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్నావు కానీ అంటే ఒక ఎందుకంటే నా థింకింగ్ కానీ నేను ఎక్కువ ఒక ట్రాన్స్లో ఉంటాను. నేను ఎక్కువ లోనర్ అనమాట, బాగా సోలో రైడ్స్, సోలో ట్రావెలింగ్ అవన్నీ బాగా ఇష్టం నాకు. అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా ఫార్చునేట్లీ అవన్నీ అవ్వలేదు ఇప్పటివరకు. సోలో ట్రావెలింగ్ ఒకసారి వెళ్ళాయి అనుకుంటా మేబీ, బట్ ఆ ట్రావెలింగ్ అదంతా నాకు ఇష్టం. ఆ ట్రావెలింగ్లో నాకు చాలా థాట్స్ వస్తాయి అనమాట, ఈ క్యారెక్టర్ చేయాలి మనం, ఇలాంటి చేయాలి. ఆ థాట్స్ నేను ఆ స్టోరీస్ చెప్తే ఎవరు నాతో మాట్లాడరు. సో అందుకని ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేస్తాను అనమాట నేను. ఓకే, మన గల్ఫ్కి మీకు అర్థమైన అబ్రివేషన్ ఏంటి? అంటే నాట్ అబౌట్ సరిహద్దులు దాటిన ప్రేమ. ఆ సరిహద్దులు దాటిన ప్రేమ కదా మీది. స్టోరీ నాకు చెప్పరు కదా గురుగారు, ఆబ్వియస్లీ. సో వెళ్తున్న కొద్దీ నా క్యారెక్టరైజేషన్ వచ్చి, నా క్యారెక్టర్ పేరు వచ్చి అన్నవరం. అండ్ ఒక పల్లెటూరు నుంచి డబ్బులు సంపాదించడానికి అందరిలాగే వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాడు అనమాట. సో అక్కడ అతని ప్రాబ్లమ్స్ ఏంటి, ఇతనికి ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ అంత మంచి హార్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా అవన్నీ మనసులో ఏం పెట్టుకోకుండా అందరినీ నవ్విస్తూ బాగా ఎంజాయ్ చేపిస్తూ కొంచెం సినిమాలో కొంచెం ఫన్ ఉండే క్యారెక్టర్ అనమాట. ఎప్పుడూ ఏదో ఒకటి గురుగారు మంచి క్యారెక్టర్ రాస్తారు, దీంట్లో కూడా అలాగే మంచి క్యారెక్టర్ రాశారు నాకు. ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అంతే. అంటే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ నేను చెప్పినా కదా. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను చేస్తున్నాను, నన్ను సార్ నేను నిక్కర లేసినప్పుడు నేను సార్ నన్ను చూస్తున్నారు. మా ఇంటి పక్కనే ఉండేవారు. ఇది చాలా ఇంట్లో చెప్పాము, చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇది. సో సునీల్ సార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఈజ్ లైక్ మై గురు. ఎందుకంటే నాకు మంచి బ్రేక్ ఇచ్చింది ఆయనే ఫస్ట్. నేను ఎంత ట్రై చేస్తున్నా ఒక్కసారి పిలిచి ఆడిషన్ అడిగారు. సో నువ్వు దీంట్లో పాజిటివ్గా చేస్తావు నెగిటివ్గా చేస్తావు అంటే సార్ ఐ లవ్ నెగిటివ్ అంటే. సో అక్కడి నుంచి ఇప్పటికీ కొంతమంది నన్ను మీరు రొమాంటిక్ అనుభవాలు చేశారు కదా నన్ను ఎప్పటికీ అడుగుతారు కానీ వేరే సినిమాలు ఏది అడిగారు నన్ను. సో అంత మంచి రికగ్నేషన్ వచ్చింది నాకు. సో యా ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్. సో మీ దుబాయ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. దుబాయ్ ఎక్స్పీరియన్సా? నీవైతే అందరం కలిసి ఉన్నదే కదా. పర్సనల్గా మెమరబుల్ అంటే సార్ నన్ను ఎప్పుడు అంటాను నువ్వు ఎప్పుడు పని చేయవు అసలు టైంకి రావు అది రావు ఇది రావు అంటారు. కానీ నేను ఎప్పుడు టైంకి వస్తాను, సార్ నన్ను చూడరు. నువ్వు ఎప్పుడు పని చేయవు సీరియస్గా ఉండవు అంటారు. బట్ దుబాయ్లో మాత్రం సార్కి బాగా హెల్ప్ చేశాను, బాగా ఇచ్చేసాను, అదొక సాటిస్ఫాక్షన్ నాకు. I first day I want to. At least pillow. I'm sorry. And boys batch ala enjoy. Okay. We had backwaters. As usual, we had Chetan food. Food, we had some drink, couple of drinks. So, did you ever chocolate? Chocolate is not a character. In dreams, chocolate is a scene. It's a bond. It's a month scene. It's link up to bond. Maybe it's a sensor. What's your favorite hero? PSP, obviously. Anil Kalyan. Favorite hero? Hero is a big list. First, na page cheptaru. Sorry, Dimple. My Shraddha films lo launch ayindi. My favorite hero is Dimple ippudu. Ippadi nunchi. Manamu chaala mandi imitate chesaru kada. Evanna ippudu. Ippudu cinema lo oka scene untadu anamata. Evanna imitate chesi chupistaru. Neena ippudu enduku manam cinema lo chesam kada ikkada enduku. Paraledu maaku. Cinema lo oka scene untadi. ఆ సీన్ ఎంత వరకు న్యాయం చేసామో జనాలు చూడాలి మరి ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కల్ది అలాగా మిమిక్రీ చేస్తూ వస్తూ ఉంటాం అన్నమాట పిఎస్పీకే ది తర్వాత జయప్రకాష్ రెడ్డి అంటే మరి చేయాలి కదా ఫ్యాన్ అయ్యింది లేదు ఇప్పుడు చేయకూడదు అదే సరిగా రాలేదని చెప్పి చాలా బాధపడుతున్నాను నేను ఇంకా బాగా చేయాల్సిందని సో ఆయనలా మనం ఎవరు చేయలేం కాబట్టి ఆయన భక్తులం కాబట్టి ఏదో అలా చేసాం గురుగారు అడితే మీతో వర్క్ చేసిన అంటే మీకున్న actors. Yeah, Diggy naaku scene lekapena Diggy nenu he's like my brother anamata. Nenu Diggy oka ma iddaru oka brother kante ekku pedda adi inko vere relationship ma naadi Diggydi daniki peru kuda ledanu anamata anta close ga untam memu and throughout the team throughout mem cinema lo lekapena Diggy govela ikkada lekapena mem phone lo maatladukoni what is happening aa scene ela vachindi scene ippudu inta shape cinema gurinchi maatladukuntam iddarum kaliste vere ede undadu so cinema lo mottham most memorable ante naaku Diggy naaku scene lekapena Diggy tho time spend chesina matram naaku chaala baa anipichindi. Okay, mari manam ఇందులో యాక్ట్ చేసాం కదా లైక్ గల్ఫ్ మీకు నిజంగా ఆ క్యారెక్టర్ ని ఎలా ఫీల్ అయ్యారు ఎలా నుంచి వచ్చిన క్యారెక్టర్ లైక్ నిజంగా మనిషి ఉన్నప్పుడు లైక్ అదే కదా మనల్ని నాకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గల్ఫ్ అన్నారు కదా ఓకే అక్కడ వాళ్ళు అని చెప్పారు కానీ బట్ నాకు అంత ఇంపాక్ట్ రాలేదు అన్నమాట గల్ఫ్ అన్నప్పుడు నిజంగానే అక్కడ పర్ఫ్యూమ్స్ లైక్ అంత ఎక్స్పెక్ట్ చేసావా నాకు సార్ చెప్పారు బట్ ఏంటి ముందు ఇలాగా ఉంటది మంది మనం అక్కడ వాళ్ళు కష్టాలు అన్ని చూపిస్తున్నాం అన్నమాట నాకు తెలుసు సార్ దేని మీద అసలు ఇది యాక్చువల్లీ ప్రాజెక్ట్ రొమాంటిక్ క్రైమ్ కదా తర్వాత చేయాలి డ్యూ టు సమ్ రీజన్స్ అది లేట్ అయింది అన్నమాట అంతే టచ్ వుడ్ నీ కోసం వచ్చినట్టుంది అది సో మామూలుగా అయితే అప్పుడే చేయాలి నాకు సార్ తెలుసు ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటుంది వీళ్ళ కష్టాల గురించి తీస్తున్నారని తెలుసు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు 1 year షార్ట్ చేయలేరు అన్నీ తిరిగి వచ్చారు సార్ సో నాకు చెప్పారు కానీ ఓకేలే చేసేయచ్చులే అనుకున్నాను చేసే కొద్దీ ఆ క్యారెక్టర్ కొంచెం హార్డ్గానే ఉంటుంది ఎందుకంటే ఒక రూమ్లో 10 మంది పడుకోవడం అండ్ అక్కడికి వెళ్ళిన చూసినట్టే ఇంకా బాధ వేసింది ఎందుకంటే మనం ఇక్కడ ఏసీలో పేరెంట్స్తో హ్యాపీగా ఉంటాం వాళ్ళు 50 డిగ్రీస్లో 55 డిగ్రీస్లో కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళడం వాళ్ళ కష్టాలు నిజంగా చూసినారైతే నిజంగా నేను పైకి ఒకసారి ఆకాశం చూసి మా మమ్మీ డాడీ చేసిన అదృష్టం అనుకుంటా నేను వాళ్ళ దగ్గర పుట్టాను నేను ఏ ప్రాబ్లం లేకుండా మనందరం హ్యాపీగా ఇక్కడ ఉన్నాము వాళ్ళు పడే కష్టం అసలు మిగతా వాళ్ళు ఎందుకు మరి అని తెలిసినా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాగే ప్రాబ్లం మొన్న రీసెంట్గా కూడా మనం చూసాము న్యూస్లో కూడా వచ్చింది ఫేస్బుక్లో కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంది తెలుసుకోకుండా అవగాహన లేకుండా వెళ్ళి ఇరుక్కుపోతున్నారు ఫిలిం చేస్తున్న ప్రాసెస్ లో కూడా జరుగుతుందని అప్పుడు అండ్ మేము ఇది సర్ప్రైజింగ్ పార్ట్ అంటే మేము క్రిమినల్ ప్రేమ కథ చేసేటప్పుడు కూడా సో అది కూడా మొలెస్టింగ్ దీని మీదే కదా అది అయ్యేటప్పుడు కూడా మాకు చాలా ఇన్సిడెంట్స్ ఇలాగే అయ్యాయి అన్నమాట ఒక గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్ని ఇలా మొలెస్ట్ చేయడం ఇలాంటి సీన్లు చాలా చూసాము So మేము ఆ సినిమా అవుతుంటే కూడా ఇలాంటి ఇది గల్ఫ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి చాలా చూసాము అండ్ చూసి అవగాహన లేకుండా వెళ్ళి సరైన విలన్ పట్టుకోకుండా వెళ్ళిపోయి ఏదో ఒకటి ఇస్తే వెళ్ళిపోవచ్చు కదా దొంగ పాస్పోర్ట్లు చేసి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోవడం అవును ఈ ఫిల్మ్లో మన మెయిన్ ఏం కూడా అదే అండ్ ఐ విల్ టెల్ యూ మా ఊరి నుంచి ఒకడు అతను అలాగే వెళ్ళాడు డబ్బులు సంపాదించడానికి అతనికి వెళ్ళి మోసపోయాడు మొత్తం మోసపోయేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడ రోడ్డు మీదకి వచ్చాడు హీ హ్యాస్ నో మనీ డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు ఇట్లాగే అక్కడ ఏదో సమ్ కన్స్ట్రక్షన్ సైడ్ కాకుండా కొంచెం బెటర్ గ్రేడ్లోనే వర్క్ చేయడానికి వెళ్ళాడు అక్కడ మోసపోయాడు రోడ్ మీద ఉంచినాడు 3-4 డేస్ అయింది ఎలా రావాలో తెలీదు అనుకోకుండా బై గాడ్స్ గ్రేస్ అతని ఫ్రెండే అతని కజినే అలా తిరుగుతుంటే వచ్చి హెల్ప్ చేసి అలా అందరికీ అవ్వదు కదా లక్కీ నిజంగా బట్ ఆ 1 week మాత్రం నరకం చూశాడు ఫుడ్ లేదు పోలీసులు టార్చర్ రోడ్ మీద పడుకునేవారు కదా మనలాగా ఇక్కడ అట్లీస్ట్ స్టేషన్లో పడుకోవడానికైనా సో అది అలాంటి అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు సో ఆ ప్రాసెస్లో నాకు ఆ సీరియస్నెస్ వచ్చింది అప్పుడు క్యారెక్టర్ ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది నాది నా దీంట్లో ఒకతను చచ్చిపోతాడు కదా నేను క్యారెక్టర్ సూసైడ్ చేసి సో ఆ సీన్ తర్వాత నాకు ఇంపాక్ట్ వచ్చింది అంటే ఓహో ఇంత సీరియస్ క్యారెక్టర్ ఇంత పెట్టుకుని బయట అందను అప్పటి నుంచి కొంచెం నేను అలా చేయడం మొదలెట్టాను సో ఇది మా గల్ఫ్ సినిమాకి సంబంధించిన మూవీ విశేషాలు అండ్ మా డింపుల్ తినని మా సార్ ఇంట్రడ్యూస్ చేశారు వెల్కమ్ టు ద ఇండస్ట్రీ డింపుల్ వన్స్ అగైన్ అండ్ అక్టోబర్లో ప్లాన్ చేస్తున్నామండి సినిమా డెఫినెట్గా మీ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మా సార్ దీని మీద ఒక 2-3 ఇయర్స్ రీసెర్చ్ చేసి మమ్మల్ని అందరినీ ఇంజెక్ట్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ మాకు అండ్ అలా చేయించారు మా చేత చాలా కష్టపడ్డాడు నిజంగా ఇక్కడి నుంచి చెప్పిన మాట ఇది సో ప్లీజ్ బ్లెస్ అవర్ టీమ్ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వచ్చే రొటీన్ సినిమా అంటే ఇది ఒక సీరియస్ సినిమా కాదే అనుకోకండి ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో డెఫినెట్గా మా టీం అందరిని బ్లెస్ చేయండి డింపుల్ ఎస్ ఇది జస్ట్ ఒక ఫిలిం కాదండి గల్ఫ్ అంటే ఏదో ఫిలిం తీస్తారు కమర్షియల్ ఆస్పెక్ట్లో అని అసలు ఏం లేదు ఎందుకంటే నిజమైన అందరి ఎమోషన్స్ని ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎమోషన్ని అటాచ్ అయి ఉంటుంది ఫిలింలో ఈ ఫిలిం ద్వారా మేము అందరికీ తెలిపేది ఏంటంటే అవగాహనతో వెళ్ళండి తెలుసుకుని వెళ్ళండి ఏదన్నా తెలియకుండా కాదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి కష్టాలు పడాల్సిన ఇవి ఉండవు ఎందుకంటే ఫిలింలో మేము కష్టాలనే చూపించట్లేదు 50% గుడ్ సైడ్ 50% బ్యాడ్ సైడ్ 2 సైడ్స్ చూపిస్తున్నాం అండ్ నా క్యారెక్టర్ లక్ష్మి చేతన్ క్యారెక్టర్ వచ్చేసి శివ అండ్ అనిల్ ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక్కొక్క ఎమోషన్ ఉంది డెఫినెట్లీ గో వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్